मुनुगुड़ उप एन्निकल पोरुकु अधिकार पार्टी सिद्धमवुतोंदि इप्पटिवरकु अंतर्गतंगा कसरत्तुलु चेसिन तेरासा इक प्रजा क्षेत्रंलोकि वेल्लेंदुकु प्रणालिकलु रूपोंदिस्तुन्नारु ఈ మేరకు మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 20న నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే సభ కోసం పార్టీ నేతలతో కలిసి ఏర్పాట్లు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు చండూరు సంస్థాన నారాయణపురంలో స్థల పరిశీలన చేశారు. మునుగోడు ప్రజాదీవన పేరుతో లక్ష మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సభకు విజయవంతం చేసేందుకు మండలాల వారీగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. తన అభివృద్ధి కోసం ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం అని చెప్పడం విడ్డూరంగా ఉందని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ భాజపాలు మునుగోడులో రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్న ఆయన భాజపాను నిలవరించేందుకు వామపక్షాలు సైతం తమకే మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు మూడు చోట్ల జాగ్రత్త చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది, బీజేపీ ఏ రకమైన దేశద్రోహానికి పాల్పడుతుంది, తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా వంచిస్తుంది, తెలంగాణ ప్రజల్ని ఎట్లా ముంచుతుంది అన్న విషయాలన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారానే ప్రజలు వినాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. దాని కొరకు ఈ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రజాద్రోహికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది సార్ అని చెప్పి అందరూ కూడా ముందుకొస్తున్నారు. తన అభివృద్ధిని తను చేసుకుంటూ ఈ బుకాయింపులు చేస్తే ఇటువంటి విషయాలన్నిటి కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. తప్పకుండా ఏ ఎన్నికకైనా ప్రాధాన్యత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే మనకు డ్యూటీ రాయి కాబట్టి ప్రజాభిప్రాయానికి ప్రతి ఎన్నికకు కూడా దాని ప్రత్యేకత దానికి వాస్తవానికి మాకు ఇప్పుడు పోటీ లేదు అని మేము భావిస్తూ ఉన్నాం. ఇక వాళ్ళిద్దరు ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు ఎవరు సెకండ్ రావాలి ఎవరు థర్డ్ రావాలి అనే విషయం. ఆశావాహులు ఉన్నారు పార్టీలో, ఆశావాహులు ఉన్నారు, అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే గెలిచే పార్టీకి ఆశావాహులు ఎక్కువంటారు, అందులో సందేహం లేదు. మరి మేము ఇంత పెద్ద పార్టీగా ఉండి గెలిచే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా నాకు కూడా అవకాశం రావాలని కోరుకుంటారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఎవరు నిర్ణయించినా అందరు కలిసి స్పందిస్తారు. రాష్ట్ర దేశ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వామపక్షాలు నిర్ణయం తీసుకుంటే బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని నిలవరించాలంటే అది టీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమైంది, అది కేసీఆర్తో మాత్రమే సాధ్యమైంది అని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అందరు కూడా ఆలోచిస్తున్న విషయం. ఇటువంటి సందర్భంలో వచ్చే ఉప ఎన్నికల్లో తప్పకుండా వామపక్షాలు కూడా టీఆర్ఎస్ మద్దతు ఇస్తారు మేము.